हेलो हाय फ्रेंड्स, वेलकम टू दि तेलुगु टेक चैनल। मनमु वीएलएसआई डिजाइन संबंधिंची वीडियो सीरीज लो भागंगा मनकु पार्ट 3 लो सबसेक्शन ए लो कोन्नि वीएलएसआई टर्मिनालजीस गुरिंची डिस्कस चेयडं जरिगिंदि। अंदुलो भागंगा सिस्टम ऑन चिप अंटे एमिटी मरियु ई सिस्टम ऑन चिप नु डेवलप चेयडानिकी मनकु ए विधंगा वीएलएसआई टेक्नालजी उपयोगपड़ुतुंदो मनं नेर्चुकोवडं जरिगिंदि। इंका मनकु वीएलएसआई डिजाइन स्टाइल्स संबंधिंची FPGA అంటే ఏమిటి, ఇంకా ఎంబెడెడ్ సిస్టమ్ మనం డెవలప్ చేసేటప్పుడు మైక్రో కంట్రోలర్ యూజ్ చేసి ఎంబెడెడ్ సిస్టమ్ డెవలప్ చేయాలా లేదా FPGA తోటి మనకు ఎంబెడెడ్ సిస్టమ్ డెవలప్ చేయాలా అని వీటి మధ్య డిఫరెన్స్ కూడా మనము నేర్చుకోవడం జరిగింది. ఈరోజు మనము నేర్చుకోబోయే టాపిక్స్ వాట్ ఈజ్ అన్ అప్లికేషన్ స్పెసిఫిక్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్, మరియు ఈ అప్లికేషన్ స్పెసిఫిక్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్కి మరియు ఫీల్డ్ ప్రోగ్రాముల గేట్ అరేకి తేడా ఏమిటి, ఇంకా ఫుల్ కస్టమ్ మరియు సెమీ కస్టమ్కి తేడా ఏమిటి. మీకు ఒక డౌట్ రావచ్చు, ఎందుకు ఇటువంటి టెర్మినాలజీస్ అన్ని, అసిక్ ఎందుకు, ఎఫ్పిజిఏ ఎందుకు, ఫుల్ కస్టమ్ అంటే ఏమిటి, సెమీ కస్టమ్ డిజైన్ అంటే ఏమిటి, ఎందుకు ఇవన్నీ నేను చెప్తున్నాను అంటే, ఇప్పుడు మీరు చూసినట్లయితే నేను చెప్పిన ఆ టెర్మినాలజీస్ అన్ని మనకేమిటంటే విఎల్ఎస్ఐ డిజైన్ స్టైల్స్ అన్నమాట. అర్థమైందంటే మనం ఏదైనా ఒక చిప్ తయారు చేయాలి అనుకుంటే మనము కొన్ని మెథడ్స్ ని చూస్ చేసుకోవాలి. ఆ మెథడ్లు ఏమిటంటే ఆ స్టైల్స్ మన డిజైన్ ని ఏ విధంగా మనం మన చిప్ ని తయారు చేయాలి అనే ఒక ప్రాసెస్ ని మనం చూస్ చేసుకోవాలి అంటే ఫస్ట్ బేస్డ్ ఆన్ దీస్ ఫ్యాక్టర్స్ అన్నమాట. అంటే మనకు కాస్ట్ ఇంపార్టెంటా లేదా ఏరియానా, పవరా, పర్ఫార్మెన్స్ అంటే మన ఫ్రీక్వెన్సీనా లేదా టైమ్ టు మార్కెట్టా, వీటిని బేస్ చేసుకొని మన యొక్క డిజైన్ స్టైల్ని మనం చూస్ చేసుకోవాలి. అందులో భాగంగానే మనకి ఈ ప్రోగ్రాము లాజిక్ డివైజెస్ అనేది ఒక డిజైన్ స్టైల్. ఇందులో మళ్ళీ సబ్సెట్గా మనకు ఎఫ్పిజిఏ ఉంటుంది. మనము ఆల్రెడీ ఈ ఎఫ్పిజిఏ అంటే ఏమిటి డిస్కస్ చేయడం జరిగింది. మరియు నెక్స్ట్ గేట్ అరే డిజైన్. ఈ గేట్ అరే డిజైన్ గురించి జస్ట్ నేను సింపుల్ గా చెప్తాను. ఓకే, నెక్స్ట్ ఇంకా వచ్చేసి మనకు పిఎల్ఏ, పిఐఎల్, ఈ విధంగా గేట్ అరే లాజిక్, ఈ విధంగా మనకి ఏంటంటే ఇలా కొన్ని వేరే టైప్స్ ఉన్నాయి. ఇవన్నీ మనకు మన కోర్సు లో తక్కువగా డిస్కస్ చేద్దాం. ఒకవేళ మీకు కావాలంటే మళ్ళీ డిస్కస్ చేస్తాం. కానీ మనం ఇప్పుడు మెయిన్ గా ఫోకస్ చేసేది ఏమిటంటే ఈ స్టాండర్డ్ సెల్ బేస్డ్ డిజైన్, అంటే సెమీ కస్టమ్ డిజైన్ అన్నమాట. దీన్ని మనకు మ్యాక్రో సెల్ బేస్డ్ డిజైన్ కూడా అంటాం అనమాట. ఇది సెమీ కస్టమ్ డిజైన్. నెక్స్ట్ ఇంకా ఫుల్ కస్టమ్ డిజైన్. వీటి మధ్య నేను తేడా కూడా మనము ఈ రోజు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ మనము ఈ ఎఫ్పిజిఏ గురించి డిస్కస్ చేశాం కాబట్టి ఇప్పుడు మనం గేట్ అరే డిజైన్ గురించి చూద్దాం. ఈ గేట్ అరే డిజైన్ అంటే చాలా సింపుల్ ప్రాసెస్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు జస్ట్ కొంచెం ఇన్ఫర్మేషన్ చెప్తాను, ఓకేనా. నెక్స్ట్ వీడియోస్ లో మనం చాలా డెప్త్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ గేట్ అరే డిజైన్ చూసినట్లయితే మనకు ఏదైనా ఒక చిప్ తయారు చేయాలంటే మనము మన లాజిక్ ని బిల్డప్ చేసి ఆ లాజిక్ ని మనకు లేఅవుట్ లైక్ కన్వర్ట్ చేసి, అంటే జీడిఎస్ టు ఫార్మాట్ లైక్ కన్వర్ట్ చేసి మనం ఫౌండరీ వాళ్ళకి ఇస్తే ఆ ఫౌండరీ వాళ్ళు మన చిప్పును తయారు చేస్తారు. ఓకే, కానీ ప్రతి ఒక్కరూ ఈ విధంగా ఫస్ట్ నుంచి ఆర్టీఎల్ రాసి వాటిని సింథసైజ్ చేసి టోటల్ పిఎన్ఆర్ ఫ్లో చేసి మరియు వాటిని జీడిఎస్ టు లెవెల్ లేకి ఎక్స్పోర్ట్ చేసి వాటిని ఫౌండరీకి పంపించి తయారు చేయడం చాలా ఖర్చుతో కూడుకున్న పని. మరి దీన్ని ఓవర్కమ్ చేయడానికి అంటే ఎఫ్పిజిఏ అనేది ఒక విధంగా కాస్ట్ తీసుకుంటే, ఓకేనా, నెక్స్ట్ స్టెప్ వచ్చేసి గేట్ అరే డిజైన్ తీసుకుంటే దీని అడ్వాంటేజెస్ ఏమిటి ఎఫ్పిజిఏతో పోలిస్తే అంటే మనకు తగినట్టు మనం డిజైన్ చేసుకోవచ్చు. కానీ కాస్ట్ చాలా ఎక్కువ. బట్ కానీ ఆ కాస్ట్ని కొంచెం మినిమైజ్ చేస్తాం అనమాట ఈ గేట్ అరే డిజైన్ లో. అది ఏ విధంగా అనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ గేట్ అరే డిజైన్ లో 2-స్టెప్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఉంటుంది అనమాట. ఫస్ట్ వచ్చేసి ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏ అనే కంపెనీ ఉంది, వాళ్ళకు ఒక చిప్ కావాలి. బి అనే కంపెనీ ఉంది, వాళ్ళకు ఒక చిప్ కావాలి. ఇలా సి అనే కంపెనీ, వాళ్ళకి ఒక చిప్. ఈ విధంగా డి అనే కంపెనీ, వాళ్ళకి ఒక చిప్. ఈ విధంగా వాళ్ళకి ఏంటంటే 4 డిజైన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవాలి. వీళ్ళందరూ ఏం చేస్తారంటే, ఏ అనేది నేను ఒక్కనే మొత్తం ఫస్ట్ కా నుంచి లాజిక్ డిజైన్ చేసుకొని ఫ్యాబ్రికేషన్ చేయాలంటే చాలా కష్టమైన, చాలా ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యి వీళ్ళందరూ ఏబిసిడీలు వీళ్ళ డిజైన్ ని ఫౌండరీ పంపిస్తారు. ఆ ఫౌండరీ వాళ్ళు ఏం చేస్తారంటే మనకు అందరికి కామన్ గా మనకు బేస్ లేయర్స్ బిల్డ్ చేస్తారు అనమాట. అంటే మనకి ఆక్సైడ్ లేయర్స్, పాలీస్, అదే విధంగా మనకు ట్రాన్సిస్టర్, ఒక ట్రాన్సిస్టర్ కావలసినటువంటి బేస్ లేయర్స్ అన్ని బిల్డ్ చేస్తారు అనమాట. సో ఇవన్నీ అన్ని డిజైన్స్ కంటే ఏ కంపెనీకి బి
ఏ కంపెనీకి, సి కంపెనీకి, డి కంపెనీకి అన్ని కామన్. ఇవి ఈ బేస్ లేయర్స్ తయారు చేయాలంటే ఫస్ట్ వాళ్ళు మాస్క్ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. మాస్క్ అంటే అర్థం ఏమిటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి మనకు ఈ విధంగా ఈ షేప్ లోకి మనకు ఒక ఆకారం కావాలి. అప్పుడు ఏం చేస్తామంటే ఇలాంటి ఆకారాలు మనం చాలా చేయాలి. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే జస్ట్ సింపుల్ గా దీనికి ఒక నమూనా ఈ విధంగా ఒక ప్లాస్టిక్ ఐటమ్ తయారు చేస్తారు అన్నమాట. ఈ విధంగా అవుట్లెట్ తయారు చేసి జస్ట్ ఇది ఉంచేసి దీని మీద నుంచి ఇసుక పోసాం అనుకోండి, సో దగ్గర పెట్టి ఇసుక పోస్తే సేమ్ ఇదే ఆకారంలో మనకు తయారైంది కదా ఈ విధంగా. సో సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా అనమాట. అంటే మనం డిజైన్ చేసినటువంటి లాజిక్ ని మనకు లేఅవుట్ జీడిఎస్ 2 లెవెల్ లో ఆ జీడిఎస్ 2 ఎలా ఉంటుంది అంటే దాని సహాయంతో మాస్క్ ప్రిపేర్ చేస్తారు అనమాట. సో ఈ విధంగా నమూనా ప్రిపేర్ చేస్తారు. ప్రిపేర్ చేసి దాని ద్వారా మనకి ఈచ్ అండ్ లేయర్ ని మనకు ఈ విధంగా ఒక్కొక్క లేయర్ ని వాళ్ళు పోర్ట్ చేస్తారు అనమాట. సో మనము ఆ ప్రాసెస్ అంతా ఏ విధంగా ఫ్యాబ్రికేషన్ జరుగుతుంది అనేది మనం త్వరలో ఒక వీడియో చేస్తాం, అప్పుడు మీకు క్లారిటీకి అర్థం అవుతుంది. కానీ వీడియోలో ఇంట్రడక్షన్ లో భాగంగా సింపుల్ గా అండర్స్టాండ్ చేసుకొని ఆ మాస్కుల ద్వారా మనకేంటంటే ఫోటో లిథోగ్రఫీ అనే టెక్నిక్ ఉంటది అనమాట. సో దీని ద్వారా ఏంటంటే సో మనకు అల్ట్రావైలెట్ రేస్ ను పంపించి మనకు ఈ విధంగా ఎచింగ్ ప్రాసెస్ అదే విధంగా పోరింగ్ ప్రాసెస్ తోటి మనకు ఈ విధంగా బేస్ లేయర్స్ అని బిల్డ్ చేస్తారు అనమాట. సో ఈ విధంగా బిల్డ్ చేయడానికి ఒక కాస్ట్ పడుతుంది కదా, ఈ కాస్ట్ అంతా ఈ ఫోర్ కంపెనీ షేర్ చేసుకుంటాయి. సో అందుకనే వాళ్ళకి తక్కువ ఛార్జెస్ కే మనకేంటంటే వాళ్ళకి సంబంధించి బేస్ లేయర్స్ అని తయారైతాయి. సో ఈ విధంగా షేర్ చేసుకుంటారు, అందువల్ల వాటికి కాస్ట్ తక్కువ పడుతుంది ఈ గేట్ అరే డిజైన్ లో భాగంగా. నెక్స్ట్ ఏం చేస్తారంటే వాళ్ళు సో ఈ విధంగా బేస్ లేయర్స్ తయారు చేసి ఈ విధంగా వెఫర్స్ తయారు చేస్తారంటే, ఈ వెఫర్స్ అంటే అర్థం ఏంటంటే ఈ వెఫర్ మీదే మన యొక్క షేప్స్ అన్ని బేస్ లేయర్స్ అని బిల్డ్ చేసేది. ఓకే, సో ఈ ప్రాసెస్ అంతా నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను, అందులో మీకు క్లారిటీగా అర్థమవుతుంది అసలు చిప్ అనేది ఫ్యాబ్రికేషన్ ఎలా జరుగుతుందో. ఇప్పుడు ఒక బేసిక్ ఐడియా కోసం, ఓకే, సో ఇక్కడ కనిపించేటన్ని ట్రాన్సిస్టర్లు అనుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈ బేస్ లేయర్ ట్రాన్సిస్టర్లు అన్న తర్వాత వీటికి కనెక్షన్ చేయాలి. ఈ కనెక్షన్ ఏ విధంగా చేస్తాము అని మనం డిసైడ్ చేసేది మన లాజిక్ ద్వారా. అంటే ఏ కంపెనీకి ఒక లాజిక్ ఉంటుంది, సో ఏ కంపెనీ సపరేట్ గా మెటల్ మాస్క్ ప్రిపేర్ చేయించుకోవడానికి వీళ్ళని రిక్వెస్ట్ చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఏ కంపెనీ వాళ్ళ లాజిక్ ని ఇది కస్టమైజబుల్ అనమాట. అంటే ఏ కంపెనీ వచ్చేసి మాకు ఈ లాజిక్ ఇంప్లిమెంట్ చేయాలి, ఫుల్ యాడర్ లాజిక్ ఇంప్లిమెంట్ చేయాలి. సో ఇక్కడ ఉన్న ట్రాన్సిస్టర్ల తోటి ఫుల్ యాడర్ ని సంబంధించి మెటల్ కనెక్షన్స్ ఫౌండ్ వాళ్ళు చేస్తారు, అది ఏ కంపెనీకి. ఇంకా మనకి బి కంపెనీకి వచ్చేసి వేరేది, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి వచ్చేసి మల్టీప్లెక్సర్ బిల్డ్ చేయాలనుకోండి. సో మల్టీప్లెక్సర్ బిల్డ్ చేయాలంటే సో మల్టీప్లెక్సర్ సంబంధించిన గేట్స్ అన్నిటి కనెక్ట్ చేస్తారు అనమాట. అంటే ఈ గేట్ అనే డిజైన్ లో టూ ప్రాసెస్, ఒకటేమో బేస్ లేయర్స్ ని అందరికి కామన్ గా తయారు చేసి ఎక్స్పెండ్ చేసి షేర్ చేసుకోవడం, నెక్స్ట్ వచ్చేసి మెటల్ లేయర్స్ అంటే టాప్ లెవెల్ ఏ విధంగా ట్రాన్సిస్టర్లు కనెక్ట్ అయి ఉండాలి, దీని ద్వారానే మన లాజిక్ డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి. సో ఆ లేయర్స్ ని మాత్రమే ఏ కంపెనీ సపరేట్ గా, బి కంపెనీ సపరేట్ గా, సి కంపెనీ సపరేట్ గా, డి కంపెనీ సపరేట్ గా ఇవ్వడం జరుగుతుంది. వాటిని మనకేంటంటే దీని మీద బేస్ చేసుకొని మన ఫౌండరీ యూనిట్ అనేది ఫ్యాబ్రికేషన్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి బేస్ లేయర్స్ అనేది ఎక్స్పెండ్ చేసి షేర్ అయితే ఓన్లీ మెటల్ మాస్క్ మాత్రమే మనకు కంపెనీస్ అనేటి ఫుల్ ఛార్జ్ని పే చేయాల్సి వస్తుంది. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా. సో అందుకనే ఎఫ్పిజిఏ బేస్డ్ తీసుకుంటే ఒక రెడీమేడ్ చిప్ కదా, సో ఈ రెడీమేడ్ చిప్ తీసుకొని మనం తయారు చేస్తాం. అంటే ఇందులో మనం ఏంటంటే మనకు ఆల్మోస్ట్ మనకు సంబంధించి కాస్ట్ అనేది మన డిజైన్ బేస్ చేసుకొని, అంటే మనకి ఏ విధంగా లాజిక్ బేస్ చేసుకొని మనం ఒక ఎఫ్పిజిఏ బోర్డ్ రెడీమేడ్ చిప్ ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. సో ఓకే, ఇదొక మెథడాలజీ. అలా కాకుండా ఈ గేట్ ఏరియాలో మనకు ఆల్రెడీ గేట్ లెవెల్లోనే ఫిక్స్డ్ గా ఫ్యాబ్రికేట్ జరుగుతాయి, మన మెటల్స్ ని మనకు తగ్గట్టు కస్టమైజబుల్ గా మన ఫ్యాండరీ అనేది మనకి ఫ్యాబ్రికేట్ చేయడం జరుగుతుంది. అర్థమైంది కదా వీటి మధ్య డిఫరెన్స్. సో ఇప్పుడు మనం చెప్పినటువంటి టెర్మినాలజీస్ కి సింపుల్ గా డెఫినేషన్ చూద్దాం. ఓకే, మనం ఆల్రెడీ కస్టమ్ సెమీ కస్టమ్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అందులో మళ్ళీ అసిక్ గురించి చెప్తాను. ఇప్పుడు సింపుల్ గా చూడండి, అసిక్ అంటే ఏం లేదన్నమాట. అంటే మనం ఒక అప్లికేషన్ డెవలప్ చేయాలి అనుకుంటే అప్లికేషన్ సంబంధించి మనకు ఒక చిప్ కావాలి కదా. సో ఆ చిప్ అంటే ఈ అప్లికేషన్ కి ఈ చిప్ వర్క్ అవుద్ది అనమాట, వేరే అప్లికేషన్ వర్క్ అవ్వదు. అందుకే ఇది అప్లికేషన్ స్పెసిఫిక్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అంటాం. ఓకే, అందుకనే మనం ఏంటంటే ఇది డిజిటల్ గానీ అనలాగ్ గానీ మిక్సర్ సిగ్నల్స్ గానీ, సో ఈ విధంగా మిక్సర్ సిగ్నల్ డిజైన్ అయినా కానీ ప్రాబ్లం లేదనమాట, వాటిని మనం అసిక్ అనొచ్చు. అంటే ఇది ఒక అప్లికేషన్ మాత్రమే వర్క్ అవుతుంది. ఈ చిప్ తీసుకెళ్లి మనం బయట అప్లికేషన్ యూజ్ చేయాలంటే కుదరదు, ఇది వచ్చేసి ఈ అప్లికేషన్ సంబంధించిన ఐసీ మాత్రమే. అందుకనే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఒక డిజిటల్ నోట్ ప్యాడ్ కు సంబంధించి ఒక ఐసీని తయారు చేయాలనుకున్నాం అనుకోండి, సో వాటికి సంబంధించి ఆ ఐసీని తీసుకెళ్లి వేరే దాంట్లో యూజ్ చేయాలంటే అది కుదరదు. అదే విధంగా యాపిల్ ఐఫోన్ లో ఉండే మనకు A16 చిప్ గానీ వాటిని తీసుకెళ్లి వేరే దాంట్లో పెడితే వర్క్ అవ్వనమాట. ఇవి ఒక అప్లికేషన్ స్పెసిఫిక్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్. ఓకే, అది ఈ అసిక్ ని మనము
సెమీ కస్టమ్ డిజైన్ బేస్డ్ గా కానీ లేదా ఫుల్ కస్టమ్ బేస్డ్ గా కానీ డిజైన్ చేయవచ్చు. ఓకే, అర్థమైంది కదా. ఒక అసిక్ అంటే అదొక చిప్, అది వచ్చేసి అప్లికేషన్ కి సంబంధించింది. అంటే ఈ అసిక్ లోపల మనకు వేరియస్ కాంపోనెంట్స్ ఉంటాయి, బట్ ఇదేంటంటే ఒక అప్లికేషన్ కి మాత్రమే, అంటే ఈ అప్లికేషన్ తగ్గట్టు మాత్రమే ఫంక్షనాలిటీని లాజిక్ ని ఈ విధంగా మనకి తయారు చేస్తారు అనమాట, ఫ్యాబ్రికేట్ చేస్తారు. అందుకని ఈ చిప్ అనేది అప్లికేషన్ సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ స్పెసిఫిక్ స్టాండర్డ్ పార్ట్స్ అనమాట. దీనికి అసిక్ కి ఏం పెద్ద తేడా లేదు, రెండు ఒకే విధంగా తయారైతాయి. బట్ ఈ అప్లికేషన్ స్పెసిఫిక్ స్టాండర్డ్ పార్ట్స్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఒక యుఎస్బి తీసుకున్నాం అనుకోండి. సో ఆ యుఎస్బి తీసుకుంటే ఆ యుఎస్బి అనేది ఈ లాజిక్ మనం రకరకాల కంప్యూటర్స్ లో యూజ్ చేస్తాం సేమ్ ఇంటర్ఫేస్ ని. సో అందుకని ఏం చేస్తాం అంటే ఇది ఒక జనరల్ పర్పస్, అంటే మనం బిల్డ్ చేస్తాం, మనం దీన్ని బిల్డ్ చేస్తాం. ఇది కూడా అసిక్ మాదిరి బిల్డ్ చేస్తాం, బట్ దీన్ని మనం రకరకాల డిజైన్స్ లో కూడా యూజ్ చేయొచ్చు అనమాట. అందుకని ఇది ఒక స్టాండర్డ్ పార్ట్. అన్ని ఎక్కువ కాంపోనెంట్స్ అన్నిటికంటే మనం ఉపయోగించే ప్రతి ఒక్క సిస్టమ్ కి ఇలాంటి యుఎస్బి ఇంటర్ఫేస్ కావాలి కదా. బట్ దీన్ని తయారు చేసిన మెథడ్ ఏమో మనకి ఈ విధంగా అసిక్ మాదిరే ఉంటుంది, కానీ వీటిని మనం ఎటువంటి సిస్టమ్ లో అయినా మళ్ళీ యూజ్ చేయవచ్చు అనమాట. రీయూజబుల్ జనరల్ పర్పస్ గా వీటిని యూజ్ చేయవచ్చు. అందుకని ఇది ఒక స్టాండర్డ్ పార్ట్స్. ఎగ్జాంపుల్ మనకి ఒక స్టాండర్డ్ యుఎస్బి ఇంటర్ఫేస్ మీరు ఇక్కడ ఇమేజ్ చూసినట్లయితే, సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఒక యుఎస్బి ఇంటర్ఫేస్ అనమాట. సో దీని ద్వారానే మనం ఏదైనా కానీ, మనము ఇక్కడ ల్యాప్టాప్ ఉంది కదా, సో ల్యాప్టాప్ వచ్చేసి మనకి ఇక్కడ యుఎస్బి ఉంటుంది కదా, దీన్ని కనెక్ట్ చేస్తాం. సో దీనికి సంబంధించి ఒక చిప్ ఉండాలన్నమాట. అదేవిధంగా ఈ ఇంటర్ఫేస్ అనేది మనకు అసిక్ మాదిరే, బట్ ఇదంటే జనరల్ పర్పస్ గా ఎక్కడైనా కానీ మనం యూజ్ చేయొచ్చు స్టాండ్ అలోన్ ప్రొడక్ట్ గా, స్టాండ్ అలోన్ ఐసీ గా మనం యూజ్ చేయొచ్చు అనమాట. మనము నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ టెర్మినాలజీస్ మనకు ఎస్ఓసి కి మరియు అసిక్ డిఫరెన్స్ ఏంటి. మనం ఆల్రెడీ సిస్టమ్ అని చిప్ అంటే ఏమిటో మనం పార్ట్ 3A లో నేర్చుకున్నాం. ఓకే, సో ఇక్కడ చూస్తే అసిక్ వీటి రెండింటి మధ్య తేడా ఏమిటంటే, మామూలుగా ఎస్ఓసి ఒక సిస్టమ్ అని చిప్ లో మనకు రకరకాల కాంపోనెంట్స్ కలిగి ఉంటాయి అనమాట. ఇది ఒక సిస్టమ్ అని చెప్పు అనుకుంటే దీనిలో మనకు మైక్రో ప్రాసెసర్లు ఉంటాయి, మైక్రో కంట్రోల్లు ఉంటాయి, మనకి ఏదే విధంగా డిజిటల్ సిగ్నల్ ప్రాసెసర్లు ఉంటాయి, మెమోరీస్, ఇంకా ఏఐ యాక్సిలరేటర్స్, ఈ విధంగా సో మెనీ నెంబర్ ఆఫ్ బ్లాక్స్ ఉంటాయి అనమాట. అంటే మనకి ఇన్పుట్ అవుట్పుట్ పోర్ట్స్ ఉంటాయి, ఇంకా అదేవిధంగా కమ్యూనికేషన్ కి ఇంటర్ఫేసెస్ ఉంటాయి. ఈ విధంగా ఎస్ఓసి అనేది అన్ని కలిగి ఉంటది అనమాట. ఇప్పుడు మనం ఎస్ఓసి అసిక్ డిఫరెన్స్ చూస్తే ఏంటంటే, ఒకవేళ మనం తయారు చేసే ఈ చిప్ లోపల, అంటే ఈ అసిక్ లోపల ఒకటి కంటే ఎక్కువ మైక్రో ప్రాసెసర్లు ఉన్నట్లయితే దాన్ని కూడా మనం ఎస్ఓసి అనవచ్చు అనమాట. అంటే ఎస్ఓసి అంటే అర్థం ఏంటంటే, జస్ట్ మనకి మైక్రో ప్రాసెసర్లు, మైక్రో కంట్రోల్, ఈ విధంగా ఐఓ ఇంటర్ఫేసెస్, కమ్యూనికేషన్ ఇంటర్ఫేస్, ఈ విధంగా ఉండడాన్నే అన్నిటి ఇంటిగ్రేట్ చేయడమే ఎస్ఓసి కదా. మనం ఆల్రెడీ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకేనా, సో అసిక్ లో కూడా అదే విధంగా నెంబర్ ఆఫ్, అంటే ఒకటి కంటే ఎక్కువ మైక్రో ప్రాసెసర్లు యూజ్ చేసి రకరకాల బిల్డింగ్ బ్లాక్స్ యూజ్ చేస్తే దీన్ని కూడా ఎస్ఓసి అనొచ్చు అనమాట. ఓకే, సిమిలర్లీ మన యొక్క అప్లికేషన్ స్పెసిఫిక్ స్టాండర్డ్ పార్ట్స్ ఉన్నాయి కదా, వీటికి కూడా ఈ తయారు చేసిన ఈ చిప్ లోపల కూడా మోర్ దాన్ 1 or more మైక్రో ప్రాసెసర్లు ఉంటే దాన్ని కూడా ఎస్ఓసి అనవచ్చు. ఇప్పుడు అర్థమైంది కదా మీకు, సిస్టమ్ అని చిప్ ని మనకు అసిక్ ని కూడా సిస్టమ్ అని చిప్ ని అనవచ్చు. ఓకేనా, సో ఇప్పుడు మనం టోటల్ ఓవర్ వ్యూ చూసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ మనము అప్లికేషన్ స్పెసిఫిక్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ తీసుకున్నట్లయితే, ఈ అసిక్ ని డెవలప్ చేయడానికి మనము రకరకాల డిజైన్ టైప్స్ ని ఫాలో అవ్వచ్చు అనమాట. అందులో భాగంగా ఫుల్ కస్టమ్ బేస్డ్ డిజైన్ మనం చేయాలా, లేదా సెమీ కస్టమ్ బేస్డ్ డిజైన్ మనం చేయాలా, లేదా ప్రోగ్రామబుల్ లాజిక్ డివైస్ ఉపయోగించి, అంటే ఎఫ్పిజిఏ తోటి, పిఎల్ఏ, పిఐఎల్ ఇటువంటి డివైస్ తోటి మనం చేయాలని మనం డిసైడ్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో మనము ఆల్రెడీ ఎఫ్పిజిఏ గురించి డిస్కస్ చేయడం జరిగింది, అదే విధంగా అసిక్ అంటే ఏమిటో డెఫినేషన్ చెప్పడం జరిగింది, ఇంకా మనం ఫుల్ కస్టమ్, సెమీ కస్టమ్ అంటే ఏమిటో చూడాలన్నమాట. ఈ ప్రోగ్రాములు అసిక్ లోనే మనం ఆల్రెడీ గేట్ అరే బేస్డ్ డిజైన్ కూడా చూడడం జరిగింది. ఓకే, ఇంకా మనకేంటంటే ఈ గేట్ అరే బేస్డ్ డిజైన్ ఉన్నా గానీ వాటి లోపల ఇన్డెప్త్ మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. నేను చెప్పబోయే నాలెడ్జ్ మనకి ఒక ప్రొఫెషనల్ వీఎల్ఎస్ ఇంజనీరింగ్ కావాల్సిన నాలెడ్జ్ చెప్తున్నాను. మనము అన్ని పార్ట్స్ లోకి పోవాల్సిన అవసరం లేదు. ఓకేనా, సో మనం బేసిక్ గా ఒక చిప్ ను తయారు చేయాలంటే ఇండస్ట్రీ స్టాండర్డ్ గా మనం ఎటువంటి ఫ్లోస్ ఫాలో అవుతామో ఆ ఫ్లోస్ ని మీకు నేను చెప్పడం జరుగుతుంది. ఓకే, ఫస్ట్ అసిక్ అనే మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేద్దాం అంటే, ఫుల్ కస్టమ్ డిజైన్ అంటే ఏమిటి, అసలు సెమీ కస్టమ్ డిజైన్ అంటే ఏమిటి, వాటి మధ్య డిఫరెన్స్ ఏమిటో మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఈ విధంగా మనం డిఫరెన్స్ చూసినట్లయితే, మనకు ఎఫ్పిజిఏ తోటి ఫాస్ట్ గా మన సిస్టమ్ డెవలప్ చేయవచ్చు, తర్వాత మనకు వచ్చేసి గేట్ అరే బేస్డ్ డిజైన్ తోటి ఫాస్ట్ గా డిజైన్ చేయవచ్చు, అదే విధంగా నెక్స్ట్ సెమీ కస్టమ్ బేస్డ్ డిజైన్, నెక్స్ట్ తర్వాత ఫుల్ కస్టమ్ బేస్డ్ డిజైన్. సో దీని మీద బేస్ చేసుకుని టైమ్ టు మార్కెట్, కాస్ట్, అదే విధంగా పర్ఫార్మెన్స్, ఏరియా, పవర్, వీటన్నిటిని బేస్ చేసుకుని మన డిజైన్ తగ్గట్టు మనము ఇక్కడ ఉన్నటువంటి మెథడ్స్ ని, ఏదో ఒక మెథడ్ చూస్ చేసుకుని మనకు సంబంధించిన ఇంటిగ్రేట్ సర్క్యూట్ ని మనము బిల్డ్ చేసుకుంటాం అనమాట. ఓకే, సో ఇప్పుడు మనము ఫుల్ కస్టమ్ బేస్డ్ డిజైన్ కి సెమీ కస్టమ్ బేస్డ్ డిజైన్ కి తేడా చూద్దాం.